ఇందులో ప్రధానమైన అంశం ఏమిటి అని అంటే అవేర్నెస్. స్టిగ్మా అన్నది తీసేయాలి, అవేర్నెస్ అనేది విపరీతంగా పెంచాలి. అప్పుడే మనుషులు చనిపోవడం తగ్గిపోతుంది, అప్పుడే మార్టాలిటీ రేట్ తగ్గుతుంది. వయస్ మార్టాలిటీ రేట్ హై అనే ఒక అంశం మీద మాట్లాడితే ఈవెన్ దట్ 2% ఆర్ దట్ 3% మార్టాలిటీ రేటును కూడా మనం దాన్ని విపరీతంగా తగ్గించగలిగే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే వెంటనే కోవిడ్ వచ్చినప్పుడు మనకు తెలియజేస్తే, వచ్చిన వెంటనే మనం మందులు తింటే, ట్రీట్మెంట్ తీసుకుంటే వెంటనే తగ్గిపోతుంది, వస్తుంది పోతుంది. కానీ లాస్ట్ మినిట్ దాకా నేను చెప్తే నా ఇన్ను కార్డన్ ఆఫ్ చేసేస్తారు, నా వీధిని కార్డన్ ఆఫ్ చేసేస్తారు, నేను చెప్తే నేను అంటరాని ఉన్నైపోతాను, నా కుటుంబాన్ని అంటరాన్ని చేసేస్తారు, మా వాళ్ళందరినీ దూరం పెట్టేస్తారు అనే భయం గన వాళ్ళల్లో ఉండి వాళ్ళు చెప్పకపోవడం వల్ల లాస్ట్ మినిట్ దాకా ఇంకా నేను చెప్పకపోతే బతకనేమో అని అనిపించేదాకా చెప్పరు. ఆ పరిస్థితి వస్తే మనం సేవ్ చేయగలిగింది ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అవుతాయి. సో ఖచ్చితంగా ఆ పరిస్థితి రాక మునిపే నాకు కోవిడ్ గన ఉంది, వచ్చినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది అన్నట్టుగా ఆ మనిషికి అనిపిస్తే చాలు, ఆ మనిషి వెంటనే ఏం చేయాలి, ఆ ఎస్ఓపీస్ను మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎవ్రీ వార్డ్ సెక్రటేరియట్లోనూ విలేజ్ సెక్రటేరియట్లోనూ బయటనే ఒక 10x10 ఫ్లెక్సీ కట్టండి. మీకు కోవిడ్ వచ్చినట్టుగా మీకు అనిపిస్తే మీరు ఏం చేయాలి అనేది క్లుప్తంగా నాలుగు మాత్రమే రాయండి. పలానా నెంబర్కు నేను ఫోన్ చేయాలి, ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు వస్తారు, వచ్చి టెస్ట్ చేస్తారు, మందులు ఇస్తారు, పోతారు. సో వాట్ ఆర్ దోస్ టెలిఫోన్ నెంబర్స్? లేదా గ్రామ సెక్రటేరియట్లోనే ఒక ఏఎన్ఎం మెడికల్ అసిస్టెంట్ అక్కడే కూర్చొని ఉంటుంది, ఆవిడకి ఇన్ఫామ్ చేయండి. ఆవిడకి ఇన్ఫామ్ చేసినా కూడా వెంటనే మీ పని జరిగిపోతుంది, వెంటనే మందులు ఇస్తారు, ఆశా వర్కర్లు ఇంటికి వస్తారు, మందులు ఇస్తారు, టెస్టింగ్ చేస్తారు, అన్నీ చేస్తారు అని ఆ ప్రొసీజర్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి? ఒక మనిషికి కోవిడ్ కనుక వస్తే ఆ మనిషి వెంటనే ఏం చేయాలి? టెస్టింగ్ అయితేనేమి, ఎక్కడికి పోవాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఇటువంటి బేసిక్ థింగ్స్ ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి గడప దగ్గరికి కూడా చేర్చగలిగితే దెన్ వీ విల్ లెర్న్ టు లివ్ విత్ కోవిడ్. కోవిడ్ వచ్చినా వస్తుంది, వస్తుంది పోతుంది, బట్ వచ్చినప్పుడు మనం ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, దిస్ ఈజ్ ద ఓన్లీ వే వీ కెన్ కో ఎగ్జిస్ట్, దిస్ ఈజ్ ద ఓన్లీ వే వీ కెన్ లివ్ విత్ ఇట్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాం. దిస్ ఈజ్ ఆల్ వాట్ మై మెసేజ్ టు యుఎస్. వీ వుడ్ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్, అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి అనే దాని మీద ప్రాపర్ ప్రొసీజర్సు ప్రోటోకాల్సు మీరు తెలుసుకోండి. డిపార్ట్మెంట్స్ నుంచి మేము జవహర్ అన్నతో లాస్ట్ మొన్న రివ్యూ మీటింగ్లో కూడా వీ హ్యాడ్ అ వెరీ డీటెయిల్డ్ డిస్కషన్ ఆన్ దిస్. అవన్నీ కూడా తీసుకొని అవి ప్రాపగేట్ చేసే కార్యక్రమం, గట్టిగా చూసుకునే కార్యక్రమం చేయండి. ప్లస్ మన దగ్గర జిల్లాలలో మన దగ్గర ఉన్న హాస్పిటల్స్ను మళ్ళీ చెప్తా ఉన్నాను, మన జిల్లాలలో మన దగ్గర ఉన్న హాస్పిటల్స్ ఫెసిలిటీస్ను దగ్గరుండి మానిటర్ చేయండి. నిజంగానే కోవిడ్ వచ్చిన మనిషి ఒక సీరియస్గా అసలు 85% కేసెస్ అయితే ఇంట్లోనే వైద్యం చేయించాలి. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ టు ద హాస్పిటల్, యూ కెన్ జస్ట్ గెట్ దెమ్ ట్రీటెడ్ అట్ హోమ్. వాళ్ళకు మందులు ఇవ్వాలి, ఇస్తా ఉన్న మెకానిజం కరెక్ట్గా ఉందా లేదా అది జాగ్రత్తగా చూసుకోండి. హాస్పిటల్కి ఒకవేళ మనిషి వస్తే ఆ 15% కేసెస్ మాత్రమే హాస్పిటల్స్కి వస్తాయి. ఆ హాస్పిటల్స్లో కూడా వచ్చిన 15% కేసెస్ బాగా ట్రీట్ చేసే ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయా లేదా, కోవిడ్ కేర్ సెంటర్ బాగుందా లేదా. ఇంకా కొంచెం ఈ 15%లో కూడా ఒక 5% కేసెస్ మాత్రమే టెరిషరీ కేర్కి పోతాయి. ఆ టెరిషరీ కేర్లో వీ నీడ్ ఆక్సిజన్ సప్లై దేర్, అవి ఉన్నాయా లేదా ఆ హాస్పిటల్స్లో. ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ ఇప్పుడు జిల్లాకు ప్రతి జిల్లాకు అప్రాక్సిమేట్లీ కనీసం అంటే ఒక 1500 బెడ్స్ ఖచ్చితంగా ఉండేట్టుగా చర్యలు తీసుకోండి.
ఆ కోవిడ్ కేర్ సెంటర్స్ ఆ 1500 బెడ్స్ ఉన్నాయా లేదా, ఆ తర్వాత టెరిషరీ కేర్లో ఉన్న హాస్పిటల్స్లో ఉన్న ఫెసిలిటీస్ బాగున్నాయా లేదా, ఇవి జాగ్రత్తగా ధ్యాస పెట్టండి. దిస్ ఇస్ ఆల్ వాట్ వీ కెన్ డూ, వాట్ వీ నీడ్ టు డూ ఇన్ డీలింగ్ విత్ దిస్ కోవిడ్ వెన్ యూ నీడ్ టు కో ఎగ్జిస్ట్ విత్ ఇట్.